అంటే రైతులు కూడా సాగు చేసుకోవచ్చు, దీని ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు, ఉపాధి కూడా కల్పించే అవకాశం అయితే కల్పిస్తున్నారు. రాజు మరి రైతులకు ఏ విధంగా ఇది గిట్టుబాటు అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు రైతులు కూడా దీన్ని సాగు చేయొచ్చు కదా, ఎలా గిట్టుబాటు ఎలా అవుతుంది? ఇది యాక్చువల్గా రైతులు అనేవాళ్ళకి ఇప్పుడు ధాన్యం వాళ్ళ పొలంలోనే పండుతుంది, సజ్జలు వాళ్ళ పొలంలోనే పండుతాయి, రాగులు వాళ్ళ పొలంలోనే పండుతాయి. అటువంటి వాళ్ళకి ఇది ఈజీ బిజినెస్. ఈజీ బిజినెస్ అంటే ఎలా అంటే 30,000 పెట్టి వాళ్ళ పిల్లలు కొంటే 300 రూపాయలు చొప్పున ఒక పిల్లని, 100 పిల్లలు కొంటే 30,000 పెట్టుకుంటే వాళ్ళ దగ్గర పుట్టే ధాన్యం కానీ, వాళ్ళ దగ్గర పండే ధాన్యం కానీ, ప్లస్ రాగులు కానీ సజ్జలు కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గరే పండుతాయి కదా, వాళ్ళు పెద్ద ఖర్చులే ఉండకుండా వాళ్ళు 6 నెలలు పెంచుకుంటే మనం 1500 నుంచి 2000 దాకా మనం కోడిని కొంటాం వాళ్ళ దగ్గర. ఒక కోడిని మనం 300కే ఇస్తాం వాళ్ళకి, 30,000కి. 15 నుంచి 2000 మధ్యలో కోడిని కొంటున్నామంటే వాళ్ళ దగ్గర కనీసం 100 పిల్లల్లో 90 పిల్లలు బతుకుతాయి. 90 పిల్లలు బతికి అంటే 9 రోజులు 18 180,000. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత? 30,000. 180,000 80,000 30,000 చేసిన 150,000 వాళ్ళకి ఇన్కమ్ ఉంది కదా. ఆ రకంగా రైతులు కూడా ఇది చేయొచ్చు. సాధారణంగా పోటీలకు అంటే ఏదైతే ఈ సంక్రాంతి పోటీల కోసం పెంచే కోళ్ళకి ఎటువంటి దాన పెడతారు, ఏంటి అసలు ఎలా చూసుకోవాలి? ఈ కోళ్ళకైతే పందానికి వెళ్ళే కోళ్ళకైతేనేమో ఫస్ట్ డైట్ మెయింటైన్ చేస్తారు సార్. ఆ డైట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక 10 రోజులు మంచి మటన్ పెడతారు, మంచి మేక మాంసం, మేకపోతు మాంసం పెడతారు. ఆ తర్వాత ముందు గుడ్డు పెడతారు, ముందు బాయిల్డ్ ఎగ్ చేస్తారు, బాయిల్డ్ ఎగ్ చేసి దానికి పెట్టేస్తారు. ఆ తర్వాత మటన్ పెడతారు, మటన్ ఒక 15 డేస్ అట్లా మటన్ పెడతారు. ఆ తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు బాదం పప్పు మెప్తారు. దానికి తిప్పుళ్ళు అంటారు, స్విమ్మింగ్ అంటారు, శాకాలు అంటారు. ఇవన్నీ ఒక ఐడియా లేదు కాబట్టి మీకు దాని గురించి ఇవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ రకరకాల పేర్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చేస్తారు. అది కొంతమంది ఏమంటారంటే ఓన్లీ స్విమ్మింగ్ చేస్తే సరిపోతుందని కోడికి ఒకళ్ళు అంటారు, కొంతమంది తిప్పుళ్ళు అంటారు, కొంత ఒక జాలీ లాగా రౌండ్ కట్టి దాని లోపల తిప్పుళ్ళు తిప్పుతారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఓవరాల్గా దానికి పెట్టే ఫుడ్ మట్టికి మంచి ప్రోటీన్ ఫుడ్ పెడతారు, మటన్ కానీ గుడ్డు కానీ, మంచి రాగులు సజ్జలు ఒడ్లు ఇట్లాంటి ఫుడ్లే పెడతారు. దానికంటే స్పెషల్గా ఏం బంగారం ఏం మనం చేయించి పెట్టేది ఉండదు, కానీ పెట్టే దాంట్లోనే మంచి క్వాలిటీ ఫుడ్ పెడతారు. మామూలుగా ఒక క్రీడాకారుడు ఒక క్రీడలో రావాలంటే మనం ఏం చేస్తాము, దీనికి సేమ్ చేస్తాము. అలా చేయగలిగితే కోడి అనేది హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా కోడి అనేది పందెం కొట్టేస్తుంది. కాంతో మంది ఏం చేస్తారంటే 20 రోజులు గుడ్డు వేసి పందెం తీసుకెళ్తారు, కోడి దగ్గర బలం లేదనుకోండి పందెం పోతుంది. అవన్నీ తెలియని వాళ్ళు పోగొట్టుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమో పైసలు రాబట్టుకుంటారు అంతే. స్పెషల్ అంటే మేము పందానికి తయారు చేసిన దాకా నాకు టైం లేదు, ఎందుకంటే నేను సంవత్సరానికి వచ్చి ఒక 600 పట్టాలు అమ్ముతా, 10 నెలల వయసు 600 అమ్ముతా. 600 కోళ్ళని నేను ఈస్ట్ వెస్ట్గా పంపిస్తాను నేను. కాక చూడు, గత 10 సంవత్సరాల నుండి కోళ్ళు పందెం కోళ్ళని పెంచుతున్నారు ఈ కాక, నిజానికి ఎట్లా కోడిని పట్టుకోవాలో మనకు చూపించడం జరిగింది. నాకైతే తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాను. వీళ్ళందరూ కూడా గత 6 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుండి పందెం కోళ్ళని పెంచుతున్నారు. నిజానికి ఈ పందెం కోళ్ళు 2 సంవత్సరాలు పెంచిన తర్వాతనే కోడి పందాలకు పంపిస్తారు, కానీ ఇంకా 8 నెలలే ఇవన్నీ, ఇంకా వీటికి ఫీడింగ్ చేస్తున్నారు. దసరా మన సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలకు బాగా డిమాండ్ ఉంటుంది కదా, ఈ డిమాండ్కి ఏంటో ఒకసారి వీళ్ళని కనుక్కొని తెలుసుకుందాం. నిజానికి హైదరాబాదులో నడిబొడ్డున ఇలాంటి పందెం కోళ్ళు వీళ్ళు సాగు చేస్తున్నారు. అంతేకాదు పందెం కోళ్ళతో పాటు కొర్రమీను, చేపలంటే అందరు తింటుంటారు కదా హ్యాపీగా, ఆ కొర్రమీను కూడా సాగు చేస్తున్నారు. ఆ సాగు విధానం ఏంటి, దీనివల్ల రైతులకు ఎలాంటి లాభము ఎలా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. రసంగి 9 నెలలు 10 నెలలు ఉంటుంది. దీనికి పెడతాం సజ్జలు రాగులు మటను చేపిస్తాం అవసరమైనప్పుడు. మేము భీమవరం నుంచి తీసుకొచ్చినాయి. భీమవరం నుంచి ఎన్నున్నాయి మీ దగ్గర మొత్తం? అన్ని మొత్తం అంటే ఒక 100 దాకా. 100 దాకా ఉంటాయి. పందెంకి ఎన్ని పంపించావు? పోయినాయి 100 పోయి ఉంటాయి. ఇంకా 100 మీ దగ్గర ఉన్నాయి, 100 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కా? ఓకే, ఒక్కొక్కటి ఎంత ధర పలుకుతుంటుంది మామూలుగా?
పడుతుంది కోడిని బట్టి 40 వేలు 30 వేలు 50 వేలు అట్లా. అక్కడైతే బాగా డిమాండ్ అంటే 60 లక్షలు అంటున్నారు. ఎక్కడ భీమారం కదా వాళ్ళకి డిమాండే, వాళ్ళకి డిమాండ్ మనకంటే మన దగ్గర ఎక్కువగా ఉంటాయి కదా. ఏదో కాబట్టి డిమాండ్ తక్కువ ఉందా? కరెక్ట్, ఏదైనా ఉన్నాం మీ బోటోళ్ళు వస్తే 10 రూపాయలు సౌకర్యం ఇవ్వాలి కదా. అంతే, మళ్ళీ రావాలంటే అట్లా వాళ్ళకి మళ్ళీ రావాలనే ఇష్టం ఏమి ఉండదు వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు ఇవన్నీ? చేస్తున్నాం 7-8 సంవత్సరాల నుంచి. ఓకే, హైదరాబాద్లో సాగు చేయాలని ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు హైదరాబాద్లో సాగు చేయాలని అనిపించింది 7-8 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. ఎట్లుంది మరి ఇక్కడ డిమాండ్ బాగుందా? బాగుంటేనే కదా ఇలాగా తయారైంది. మీ మీరే కాకుండా మీ అబ్బాయి కూడా చెప్పినట్టున్నారు మొత్తం. ఆయన నేను ఇంటికాడ చేస్తుంటే వాటిని చూసి తీసుకొచ్చాడు. ఓకే, బాగుందా మరి ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. హ్యాపీగా అటు దిగుతూ కోళ్ళతో అన్నిటితో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా పందాలకు వెళ్ళారు ఎప్పుడైనా? పందాలు ఏమేమి వదిలి పెంచడానికే అమ్ముతారు అంతే. అమ్ముతాం కావాలన్న వాళ్ళకి. హైయెస్ట్ ఎంత బాగా రేటు పలికింది? 10 వేలు. 10 వేల కానిచ్చి. హ్యాపీ ఉందా మరి మీ అబ్బాయి చేసిన ఈ మంచి బిజినెస్కి? రైతులకు ఇస్తున్నారా? రైతులకు కూడా ఇస్తారా మీరు? రైతులకు ఇస్తాం. ఓకే.